నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన డోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకుంటే రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా? తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు, శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరం లా మనకు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, 3 ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి.
ఓకే మీరు సెటిల్ అవుతే స్టార్ట్. చెప్పేసి అందరికీ నమస్కారం అండి. ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 ఏళ్ళు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అనేది కష్టపడుతున్నాను. అసలు ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించింది. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వ తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది. నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన, జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ లూల్ రావాలి కదా. వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు నుంచి బయటపడడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా. ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా ఫ్రెండ్. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను. కేవలం ఇది పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా ఉద్యోగం మా వైఫ్ మా బెస్ట్ విషెస్ చెప్పడానికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అవి మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం, అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాకి వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలు పడుతుంది. అందులో మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే పుట్టాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసన్న ధరిస్తాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి ఇప్పుడు? ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.